ఆండా తిరువడిగలే శరణం. ప్రియా భగవద్బంధులారా, క్రిందటి పాశురంలో భరద్వాజ పక్షులు చేసేటువంటి కలకల ధ్వనిని విని అందులోని ధ్వనిని గ్రహించమంటున్నది. ఆండాళ్ళు సాయించిన మొత్తం తిరుప్పావై అంతా ధ్వనికావ్యమే. పైకి సాధారణ భాషగా కనబడినా అందులోని అంతరార్థం బహువిస్తృతమైనది. వేదోపనిషత్సారమైనటువంటి ఈ గ్రంథ అంతర్యాన్ని ప్రతివారు ఎరిగి తీరవలసిందే అన్నదే ఆండాళ్ తల్లి చెప్పింది. ఈ 8వ పాశురంలో శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహ విశేషాన్ని సంపాదించినటువంటి ఒక పరిపూర్ణురాలైనటువంటి గోపిక తెల్లవారిపోయినను ఇంకా లేవలేదని గమనించి ఆమెను లేచిన వారందరితో కలిసి గోదాదేవి మైల్కొలుపుతున్నది. ఇది 8వ పాశురం. తూర్పు దిక్కంతయు ఆకాశము తెల్లవారింది. గేదెలు మంచు మేతకి మేయటానికై విడువబడినాయి. అవి మేతకై స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి. తోటి గోపికలందరూ శ్రీకృష్ణుడు చేరకముందుగానే అతని వద్దకు చేరవలనని, అట్లు చేసిన అతడు చాలా సంతోషించునని తలుస్తున్నారు. అందరూ కలిసి గోష్ఠిగా పోటీయే మంచిదని ఎంచి వారిని అందరినీ అచ్చట నిలిపి, నీ కొరకు వచ్చితిమి, నీకును అతనిని చేరుటకు కుతూహలముగానే ఉన్నది కదా, మరింక ఆలస్యమెందుకు, లెమ్ము. అశ్వాసుర రూపుడైనటువంటి కేసిని చాణూర ముష్టికాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుని సన్నిధికి పోయి మన హోమముకు కావలసినటువంటి పరయ్య అనేటువంటి సాధనమును పొందుదుము. అతని రాకకు ముందే మనం అతడుకు పోయినా అతడు, అయ్యో మీరు నాకంటే ముందుగానే వచ్చితిరే అని నొచ్చుకొని మన అభీష్టములను వెంటనే నెరవేర్చును. ఈ పాశురంలో అత్యంత ముఖ్యమైనటువంటిది భరద్వాజ పక్షులు చేసేటువంటి ఒక శబ్దం, ఒక ధ్వని కావ్యం, ధ్వనికి ఉండేటువంటి శక్తి. అదేవిధంగా గోపిక తనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని మేల్కొలుపుతోంది ఆండాళ్ళు. లేలెమ్ము లేలెమ్ము అనేటువంటి భావన అంతా కూడా గోపికలో ఉండేటువంటి అజ్ఞానం. భగవంతుని చేరుకోవడానికి మొట్టమొదటిగా నీ ప్రయత్నం నువ్వు చేస్తే భగవంతుడు మెచ్చి తను మరింత ముందుకు వస్తాడు. కాబట్టి నీ ప్రయత్నం నువ్వు చేయాలి. భగవంతుడు ఎటువంటి వాడు? కేసిని అశ్వాసుర రూపులైనటువంటి కేసిని చాణూర ముష్టిగాదులను చీల్చి చెందాడే శ్రీకృష్ణ పరమాత్మ. రాక్షస సంహారం చేసినటువంటి వాడు, మోక్షాన్ని కలిగించిన వాడు, సరి అయినటువంటి మార్గంలో మనల్ని అనుగ్రహించేటువంటి వాడు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మని మనం చేరుకోవడానికి ఈ ధనుర్మాసం అత్యంత విశేషమైనది. మంచుగా ఉన్నప్పటికీ చలిగా ఉన్నప్పటికీ స్నానం చేసి భగవద్భక్తిని పొందడానికి ఒక క్రమశిక్షణను అలవరుచుకుని మనం ముందుకి సాగుతూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది. పరమాత్మ దివ్యస్వరూపం మన కంటికి గోచరిస్తూ ఉంటుంది. ఆండా తిరువడిగలే శరణం. ఈడివాను వెళ్ళు నిరవసిరి వీడు మేవాన్ పరందనగాన్ మిక్కుళ్ళ వెళ్ళగలం ఓవాన్ పోగిన్నారై పోగామల్ కాత్తు ఉన్నై కూవాన్ వందు నిన్ను పోదు కులముడయ పావా ఎజుందిరాయి పాడిప్పరై కొండు మావాయి పిలందానే మల్లరై మాట్టియా
சர்வாதி தேவனை சென்னுனாம் சேவித்தால் ஆபாவென் நாராயண் தருளேலோரும்பாவாய்.